ముందుకి వెళ్ళగలుగుతాది. ఎందుకంటే ఇప్పుడు అన్నకు ఒక ఆశ ఉంటది, ఇంట్లో అమ్మకు ఒక ఆశ ఉంటది, నువ్వు ఇది చదువు అది చదువు అనేసి పిల్లలకి చెప్పి ఇబ్బంది చేసి అలా చేశారనుకో, అమ్మాయి సక్సెస్ అవ్వకపోతే అమ్మాయి తప్పు కాదు, మీరు చెప్పిన వాళ్ళదే తప్పు అవుతుంది. సో అమ్మాయికి ఏదైతే ఇష్టం ఉంటుందో అదే దారిలో నడిపించారనుకో, అమ్మాయి కంపల్సరీ పైకి వెళ్తుంది. ఇదే నేను కోరుకునేది. ఎందుకంటే నాకు మా కుటుంబంలో నాకు మా పెదనాన్న వాళ్ళ కొడుకులు, మా ఇంట్లో ఉన్న అన్న వాళ్ళు నాకు అంత పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ అయినా కూడా నాకు అన్న వాళ్ళు కూడా ఈ అమ్మాయి ఆడపాప కదా, ఎందుకు వెళ్ళడం, ఎందుకు పంపించడం, పెళ్లి చేసి వారేచ్చు కదా. మా ఊళ్ళో చాలా మంది అమ్మాయిలు కూడా నాతో పాటు చదివిన అమ్మాయిలందరికీ పెళ్లిళ్ళు అయిపోయినాయి. సో నేను మాత్రం అలా మిగిలిపోయినా. కానీ నన్ను కూడా అనింటారు, అలాంటి నేను ఎక్కించుకోలేదు, మా అన్న వాళ్ళు కూడా ఎక్కించుకోలేదు. మా అన్న వాళ్ళు నాకు 9 మంది అన్న వాళ్ళు అందరూ మంచి ఎంకరేజ్మెంట్, సిస్టర్స్ అయితేనేమి అందరూ ఇలా ఎంకరేజ్మెంట్ చేయడం వల్లనే నేను ఇక్కడ ఇలాంటి పెద్ద వాళ్ళ దగ్గర నేను మాట్లాడగలిగే అవకాశం నాకు దక్కింది. సో మీరందరూ కూడా ఈ దానిపైన ఇంట్రెస్ట్ ఉంటే దానికే వెళ్ళండి, అందులోనే మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.